శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఏప్రిల్ నుంచి మేషరాశిలో సంచరిస్తున్న రాహువు అక్టోబర్ నెలాఖరు వరకు ఇదే రాశిలో ఉంటాడు. అక్టోబర్ 28న మీనరాశిలోకి వెళ్తాడు. అంటే దాదాపు 4 నెలల పాటు ఈ 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా రాహువు అంటే చెడు మాత్రమే చేసే గ్రహం అనుకుంటారు. అయితే రాహువు సంచారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుంది. మేషరాశిలో రాహువు సంచారం వల్ల లాభపడే ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి. కర్కాటక రాశి. మేషరాశిలో రాహువు సంచారం కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు, వ్యాపారులు లాభపడతారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ఐటీ రంగానికి చెందిన వారు ప్రమోషన్ పొందుతారు, తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులవుతారు. జీవిత భాగస్వామి సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాల్లో సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. సింహరాశి. ఈ రాశి పదవి ఇంట్లో రాహువు ఉన్నాడు. దీంతో అనుకున్న పని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగులకు శుభ సమయం. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత నియంత్రణ పాటించండి. ఉద్యోగులు వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ లక్ష్యాలను సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఇళ్లు కొనుగోలు దిశగా అడుగు వేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విధంగా అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు. ఈ ప్రభావంతో ఉద్యోగం లేని వారు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మధ్యలోనే ఆపేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఆత్మీయులు శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలుస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి. వాహన గృహ యోగాలు తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు అనుకున్న విజయాలు సాధిస్తారు. కుంభరాశి. ఈ రాశి నుంచి రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యాపారం విస్తరిస్తుంది. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగులు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాహువు సంచారం ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.